Hi everyone, welcome to Cool Way to Learn. నేర్చుకోండి మలయాళం సులువుగా. నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు అండి. చూడండి, నువ్వు ఆఫీసు నుండి వెళ్ళిన తరువాత ఆమెను కలువు. నువ్వు ఆఫీసు నుండి వెళ్ళిన తరువాత ఆమెను కలువు. వాళ్ళు గుడికి వచ్చిన తరువాత నువ్వు నాకు చెప్పు. వాళ్ళు గుడికి వచ్చిన తరువాత నువ్వు నాకు చెప్పు. అతడు కొన్న తర్వాత అదేంటో నాకు చెప్పు. అతడు కొన్న తర్వాత అదేంటో నాకు చెప్పు. ఇలాంటి వాక్యాలు మనం తెలుగులో మాట్లాడుతుంటాం కదండి. ఇలాంటి వాక్యాలు మలయాళంలో ఎట్లా మాట్లాడాలి అనేది తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు ఇలాంటి వాక్యాలు మీకు రావాలి అంటే ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు మీరు గమనిస్తే ఒక కామన్ పాయింట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. గమనించారా ఏంటనేది? వెళ్ళిన తర్వాత, వచ్చిన తర్వాత, కొన్న తర్వాత, ఇలా తరువాత 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 అని వచ్చింది కదా. మరి ఈ తరువాత లేదా తర్వాత అనే ఈ పదాన్ని మలయాళంలో ఎట్లా ఉపయోగిస్తున్నారు అనేది తెలుసుకుంటే ఇలాంటి వాక్యాలు ఎన్నైనా మాట్లాడవచ్చు. మరి నేర్చుకోవడానికి వెళ్దామా? రండి. తర్వాత లేదా తరువాత అంటే మలయాళంలో శేషం. శేషం తెలుగు మలయాళం. నువ్వు తిన్న తర్వాత, నువ్వు చదివిన తర్వాత, నువ్వు పాడిన తర్వాత, నువ్వు చెల్లించిన తర్వాత, నువ్వు కొన్న తర్వాత. ఇక్కడ ఇచ్చినటువంటి వీటిని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ వీడియోలో మీరు చూడండి, నువ్వు అనేది ఏంటండి? అది సబ్జెక్ట్. నువ్వు, అతడు, ఆమె, అది, ఇది, వారు, నేను, ఇలాంటి పదాలన్నీ మీరు ఇంతకుముందు నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ సమస్య లేదు. వీటి గురించి మీరు కొత్తగా ఇక్కడ నేర్చుకోవాల్సిన పని లేదు. అలానే తినడం, చదవడం, పాడడం, చెల్లించడం, కొనడం ఇలాంటి పదాలన్నీ ఏంటండి? క్రియలు. మీరు క్రియలు కూడా నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ కొత్తగా మీరు నేర్చుకోవాల్సిన పని లేదు. అవునా? నెక్స్ట్ తర్వాత. ఇంతకుముందు మీరు నేర్చుకోలేదు, ఇప్పుడు నేర్చుకుంటున్నారు అంటే ఈ పదంపైనే మీరు దృష్టి పెట్టాలి. తర్వాత అంటే ఏం చెప్పాను? శేషం. చూడండి, ఇప్పుడు నువ్వు తిన్న తరువాత మలయాళంలో నీ కలిచ్చ శేషం. నీ కలిచ్చ శేషం. నువ్వు అంటే మలయాళంలో నీ. తిన్న అంటే మలయాళంలో కలిచ్చ. తర్వాత అంటే శేషం. నువ్వు చదివిన తరువాత మలయాళంలో నువ్వు అంటే నీ. చదివిన మలయాళంలో వాయిచ్చ. తర్వాత అంటే శేషం. నువ్వు చదివిన తర్వాత అంటే మలయాళంలో నీ వాయిచ్చ శేషం. నువ్వు పాడిన తర్వాత మలయాళంలో నువ్వు అంటే నీ. పాడిన అంటే మలయాళంలో పాడియా. పాడియా. తర్వాత అంటే శేషం. నువ్వు పాడిన తరువాత అంటే మలయాళంలో నీ పాడియ శేషం. నీ పాడియ శేషం. నువ్వు చెల్లించిన తరువాత నువ్వు అంటే మలయాళంలో నీ. నీ చెల్లించడాన్ని మలయాళంలో అడచ్చ. అడచ్చ. తర్వాత అంటే మలయాళంలో శేషం.
నువ్వు చెల్లించిన తర్వాత అంటే మలయాళంలో నీ అడచ్చ శేషం, నీ అడచ్చ శేషం. నువ్వు కొన్న తర్వాత, నువ్వు కొన్న తర్వాత. నువ్వు అంటే మలయాళంలో నీ, నీ. కొన్న అంటే మలయాళంలో వాంగియ, వాంగియ. తర్వాత అంటే శేషం. నువ్వు కొన్న తర్వాత అంటే మలయాళంలో నీ వాంగియ శేషం, నీ వాంగియ శేషం. ఇప్పుడు వీటిని కొంచెం పెంచాలి అనుకున్నప్పుడు సరదాగా ఇప్పుడు వీటిని మీకు అర్థమవడం కోసం, అంటే ఎప్పుడు చిన్న 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 విధంగానే నేర్చుకోవాలా అనుకుని కొంతమంది అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడండి, అంటే నువ్వు తిన్న తర్వాత అన్నాను కదా, ఏం తిన్న తర్వాత, ఆహారం తిన్న తర్వాత అని పెడదామా? సరే, నువ్వు ఆహారం తిన్న తర్వాత అనేది ఇప్పుడు మలయాళంలో చెప్పాలి. చూడండి ఇప్పుడు ఎట్లా పెంచాలన్నది చూపిస్తారో జాగ్రత్తగా చూడండి. తర్వాత అంటే ఏంటి, శేషం. తర్వాత అంటే మలయాళంలో శేషం. తెలుగు చూడండి మలయాళం. ఇప్పుడు తెలుగు వాక్యాలు కొంచెం పెంచడం జరిగింది, గమనించండి. నువ్వు ఆహారం తిన్న తర్వాత, నువ్వు పుస్తకం చదివిన తర్వాత, నువ్వు పాట పాడిన తర్వాత, నువ్వు పైకం చెల్లించిన తర్వాత, నువ్వు కారు కొన్న తర్వాత. చూసారా మనం ఎంతకుముందు ఏం నేర్చుకున్నాం? నువ్వు తిన్న తర్వాత, నువ్వు చదివిన తర్వాత, నువ్వు పాడిన తర్వాత, నువ్వు చెల్లించిన తర్వాత, నువ్వు కొన్న తర్వాత. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తాం, ఆహారం, పుస్తకం, పాట, పైకం, కారు అనేవి కొంచెం వాక్యాన్ని పెంచడం జరిగింది యాడ్ చేసి. మరి మలయాళం ఎట్లా చెబుతారో చూద్దాం. ఓకేనా? నువ్వు ఆహారం తిన్న తర్వాత మలయాళంలో నీ ఆహారం కలిచ్చ శేషం, నీ ఆహారం కలిచ్చ శేషం. ఆహారం అంటే మలయాళంలో కూడా ఆహారమే. నువ్వు ఆహారం తిన్న తర్వాత, నువ్వు అంటే మలయాళంలో నీ, ఆహారం అంటే ఆహారం, తిన్న తర్వాత కలిచ్చ శేషం. నువ్వు ఆహారం తిన్న తర్వాత అంటే మలయాళంలో నీ ఆహారం కలిచ్చ శేషం. నువ్వు పుస్తకం చదివిన తర్వాత మలయాళంలో నీ పుస్తకం వాయిచ్చ శేషం. నువ్వు అంటే మలయాళంలో నీ, పుస్తకం అంటే పుస్తకం, చదివిన తరువాత అంటే వాయిచ్చ శేషం. నువ్వు పాట పాడిన తర్వాత మలయాళంలో నీ పాటు పాడియ శేషం, నీ పాటు పాడియ శేషం. నువ్వు అంటే మలయాళంలో నీ, పాట అంటే పాటు, పాడినా అంటే పాడియ, తర్వాత అంటే మలయాళంలో శేషం. నువ్వు పైకం చెల్లించిన తరువాత, నువ్వు అంటే మలయాళంలో నీ, పైకం అంటే మలయాళంలో పణం, చెల్లించిన మలయాళంలో అడచ్చ, తర్వాత అంటే శేషం. నువ్వు పైకం చెల్లించిన తరువాత అంటే మలయాళంలో నీ పణం అడచ్చ శేషం, నీ పణం అడచ్చ శేషం. నువ్వు కారు కొన్న తర్వాత, నువ్వు కారు కొన్న తర్వాత, నువ్వు అంటే మలయాళంలో నీ, కారు అంటే కారే. కొన్న తరువాత మలయాళంలో వాంగియ శేషం. నువ్వు కారు కొన్న తరువాత అంటే మలయాళంలో నీ కార్ వాంగియ శేషం. చూసారండి ఎంత సింపుల్గా ఉందో. అంటే
మనం ఇలా వాక్యాలు పెంచి మాట్లాడాలి అంటే మనకి ఏం కావాలండి? పదాలు రావాలి, మలయాళంలో తెలియాలి. మనకు తెలుగులో తెలుసు కాబట్టి పెంచేస్తున్నాం, మరి మలయాళంలో నేర్చుకోవాలి కదా. మీకు దాదాపుగా 3000 పదాలు పైగా అటు తెలుగు ఇటు మలయాళంలో మీకు పదాలు ఇచ్చానండి. అందులో 3000 పదాలు తెలుగులో ఏ పదాలు వాడుతున్నారో మలయాళం వాళ్ళు కూడా అదే పదాలు వాడుతున్నారండి. వాటిని కూడా ఇచ్చాను మీకు నేను. అర్థమైందా? నేర్చుకోండి ఓకే. ఇది ఇంకా మీకు బాగా అర్థమవడం కోసం చూడండి, ఒక వాక్యం ఇచ్చాను. నువ్వు ఆహారం తిన్న తర్వాత నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు ఆహారం తిన్న తర్వాత నువ్వు నాకు ఫోన్ చేయి. ఇప్పుడు ఇదే వాక్యం మలయాళంలో చెప్పాలి చూడండి. నువ్వు అంటే మలయాళంలో నీ, నీ ఆహారం అంటే ఆహారమే మలయాళంలో కూడా. తిన్న తర్వాత మలయాళంలో తలిచ్చ శేషం నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు అంటే మలయాళంలో నీ, నాకు అంటే మలయాళంలో ఎనిక్, ఫోన్ చేయి అంటే ఫోన్ చేయి. ఇప్పుడు కలిపి చెప్పండి, నువ్వు ఆహారం తిన్న తర్వాత నువ్వు నాకు ఫోన్ చేయి. మలయాళంలో నీ ఆహారం కలిచ్చ శేషం నీ ఎనిక్కు ఫోన్ చేయి. నీ ఆహారం కలిచ్చ శేషం నీ ఎనిక్కు ఫోన్ చేయి ఓకే. చూసారు కదా, తరువాత అనేది మనం ఎంత సింపుల్గా ఉపయోగించామో మలయాళంలో. ఇప్పుడు ఈ తరువాత అనే పదాన్ని ఉపయోగించి ప్రాక్టీస్ కోసం చాలా ఉదాహరణలు నెక్స్ట్ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. దానికంటే ముందు ఈ వీడియో మీకు అర్థమైతేనే తర్వాత వీడియో చూడండి ఓకే. అదంతా కూడా ప్రాక్టీస్ కోసం చాలా ఉదాహరణలు ఇచ్చానండి ఈ కాన్సెప్ట్పై ఓకే. మళ్ళీ ఆ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.